ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ప్రమాద గంటికలు మోగిస్తుంది. గుంటూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ పురుగు ముప్పేటి దాడితో రైతులు కుదేలయ్యారు. గత రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా దీని ఉనికి కనిపించటంతో శాస్త్రవేత్తలు తరచూ రైతులను అప్రమత్తం చేస్తున్నారు. కానీ ఊహించని ఉత్పాతంలా గులాబీ పురుగు పంట మొత్తాన్ని చుట్టేయటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటను రైతులు దున్నేయాల్సిన పరిస్థితి నెలకొంది. బీటీ రకాల ఆగమనంతో దాదాపు 15 సంవత్సరాలు ఊపిరి పీల్చుకున్న రైతుకు గులాబీ పురుగు దాడి ఒక పెను ఉత్పాతమే. పత్తి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ పింక్ బోల్ వామ్ పై సమగ్ర విశ్లేషణతో రైతు రథం అందిస్తుంది ఈ ప్రత్యేక కథనం మీకోసం. పత్తి పంటకు అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. ఎన్నడూ లేని విధంగా గులాబీ రంగు పురుగు దాడి చేసింది. గత ఏడాది మిర్చి పంటకు సరైన ధరలు లేకపోవడంతో రైతులంతా ప్రత్తి సాగుకు ఆసక్తి చూపారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 20,000 చెల్లించి మరీ ప్రత్తి సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువ కావడంతో సాళ్ల మధ్య గాలి ఆడనంతగా ప్రత్తి పంట విపరీతంగా పెరిగింది. మొదట్లో వచ్చిన పూత కాత వర్షాలకు రాలిపోయింది. ఆ తరువాత గులాబీ రంగు పురుగుదాడితో ఈ పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని మందులు కొట్టినా గులాబీ రంగు పురుగు అదుపులోకి రాకపోవడంతో గుంటూరు జిల్లాకు చెందిన కొందరు రైతులు ట్రాక్టర్లతో పంటను దున్నేస్తున్నారు. ఈ గులాబీ రంగు సంబంధించిన మందులన్నీ అండి, ప్రొఫినోఫాస్ కానీ, కరాటే కానీ, 25 VC కానీ, ఇలాంటి మందులన్నీ నేను ఇప్పటికి 10 సార్లు పిచికారీ చేశానండి. అయినా కానీ గులాబీ రంగు పురుగు అనేది నిరోధక శక్తి పెంచుకొని ఉధృతంగా తయారైంది. దాని మూలకంగా నేను పంట దున్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో కొందరు రైతులు భారీగా ప్రత్తి సాగు చేసి లక్షల్లో నష్టపోయారు. గత ఏడాది ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులకు ఈ ఏడాది తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పత్తి 20 ఎకరాలు వేసాం. పురుగు గులాబీ రంగు పురుగు బాగా వచ్చింది. అది కంట్రోల్ అయ్యే సూచన ఏం అవపట్టలేదు. దానికి పరిష్కార మార్గం వ్యవసాయ శాఖ వాళ్ళు ఏదైనా చర్య తీసుకొని దాన్ని పరిష్కారం చేయగలిగితే రైతు బాగుపడతాడు, లేకపోతే రైతు ఇబ్బందులు పడతాడు. ప్రతి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినా కనీసం అధికారులు తొంగి చూడలేదు. పంటల బీమా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇన్సూరెన్స్ దాని మీద నమ్మకం కలిగించాలి రైతులకి. గవర్నమెంట్ ఏదో చేస్తున్నారు, నమ్మకం అనేది అంత సేటుగా లేదు. వాస్తవంగా 2000 సంవత్సరం నుంచి బీటీ రకాల ఆగమనంతో ప్రతి పంటకు ప్రధాన శత్రువులైన కాయతులచు పురుగుల బెడద తప్పింది. దీంతో ఈ పంటలో పురుగుల మందుల వాడకం గణనీయంగా తగ్గింది. బీటీ అంటే బాసిల్లస్ అనే బ్యాక్టీరియా. దీన్ని ప్రతి విత్తనాల్లో చొప్పించడం ద్వారా పంటకు 90 నుంచి 105 రోజుల వరకు కాయతులచు పురుగుల నుంచి రక్షణ కల్పించారు. ఒకవేళ ఈ పురుగులు ఆశించినా మొక్కలో ఉన్న బ్యాక్టీరియా పురుగుకు సోకి చనిపోతుంది. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు వీటన్నిటినీ నిరోధించే గుణం బీటీ రకాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి చేయి దాటినట్లు కనిపిస్తోంది. గులాబీ రంగు పురుగు బీటీకి నిరోధక శక్తిని పెంచుకోవడంతో పరిస్థితి తిరగబడింది. గతంలో ఈ పరిస్థితిని ముందే ఊహించిన శాస్త్రవేత్తలు ఈ పురుగులు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోకుండా బీటీ ప్రతి పొలం చుట్టూ 2 వరుసలుగా సాధారణ రకాలను కూడా సాగు చేయాలని సూచించారు. కానీ రైతులు సాధారణ రకాల సాగులో కొంత దిగుబడి తగ్గుతుందని శాస్త్రవేత్తల సూచనలను పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రతి పూత దశలో ఈ పురుగు ఆశించటం వల్ల పువ్వులు విచ్చుకోకుండా గుడ్డిపూలుగా మారిపోతాయి. ఒక్కసారి కాయలోకి ప్రవేశించిందంటే నివారించడం చాలా కష్టం. పంట చివరి దశ వరకు ఆశించే ఈ పురుగు పట్ల రైతు సరైన నిఘాతో అప్రమత్తంగా ఉండాలి. గులాబీ రంగు పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ఆచరణ తప్పనిసరి అంటూ రైతాంగానికి సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎంటమాలజిస్ట్ డాక్టర్ రామ్ప్రసాద్. ఈ అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ మనకి ఈ పురుగు రెక్కల పురుగులు కనబడుతున్నాయి. అలాగే ఈ లింగాకర్షక బుట్టల్లో కూడా ఈ రెక్కల పురుగులు పడడం అనేది గమనించాను. అలాగే చాలామంది ఫార్మర్స్ ఫీల్డ్లో కొన్ని రకాల హైబ్రిడ్లో ముఖ్యంగా ఈ గులాబీ రంగు
కాయ తొలచు పురుగు అనేది ఆశించి ఆల్రెడీ నష్టం కూడా మనము చూస్తున్నాము. ముఖ్యంగా ఈ గులాబీ రంగు కాయ తొలచు పురుగు యొక్క రెక్కల పురుగులు రాత్రి 12 గంటల సమయం నుండి తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే మనకి ఈ పొలంలో తిరుగాడి ఈ రెక్కల పురుగులు ముఖ్యంగా ఆ టైంలోనే అవి సంపర్కం చేసుకొని గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఇది గుడ్లు లేత ఆకుల మీద, అలాగే ఈ లేత కాయల మీద, అలాగే కాయకి పత్రపుచ్చానికి మధ్యన పైన చిన్న చిన్నగా ఇవి గుడ్లు బల్లపరుపుగా ఉంటాయి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. గుంపులు గుంపులుగా కానీ విడివిడిగా కానీ ఇవి గుడ్లు పెడతాయి. అయితే ఈ గుడ్ల నుండి పిల్ల పురుగులు 3 నుండి 4 రోజుల్లో పొదగబడి బయటికి రావడం జరుగుతుంది. పువ్వు మొగ్గను కానీ లేదా కాయను కానీ వెతుక్కొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అదేం చేస్తుందంటే పువ్వు మొగ్గలో లోపల మొత్తం రెక్కలను, పువ్వు రెక్కలను పూర్తిగా అల్లేసి లోపల ఉన్న ఈ పరాగ రేణువులు, పరాగకోశాన్ని మొత్తం తినివేసడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి గుడ్డి పువ్వులుగా కనబడతాయి. ఈ లేత కాయలను ఆశించినప్పుడు ఏంటంటే ఒక గంట లోపలనే ఈ లేత కాయల లోపలికి చిన్న హోల్ చేసుకొని, అంటే మనకి కంటికి కనిపించినంత హోల్ చేసేసుకొని ఆ హోల్ని మళ్ళీ పూడిపోవడం జరుగుతుంది. అయితే కాయ సైజు పెరుగుతున్నా కొద్దీ ఆ హోల్ కూడా మనకు కనపడకుండా ఈ లోపలికి లార్వా వెళ్ళిందంటే దూదిని తొలుచుకుంటూ దూది యొక్క రంగును కూడా మార్చడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అది విత్తనాన్ని ఆశించి విత్తనాన్ని పూర్తిగా తినివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి విత్తనం నాణ్యత అనేది పూర్తిగా నాశనమవుతుంది. అయితే ఈ సమయంలోనే మనము ఈ రసాయన మందులు, ముఖ్యంగా ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మనము ఈ విజయవంతంగా ఈ పురుగును అరికట్టుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఒకసారి పురుగు లోపలికి వెళ్ళినట్టయితే మనము ఎటువంటి సస్యరక్షణ మందులు చేపట్టినా కానీ మనకి లాభం అనేది అంత ఎక్కువగా ఉండదు. మనము ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకొని నిఘా పెట్టుకున్నట్టయితే 4 కానీ 8 కానీ పెట్టుకొని మన పంట హైట్ కంటే కూడా ఒక 1/2 ఫీట్ నుండి 1 ఫీట్ హైట్లో పెట్టుకున్నట్టయితే ఈ రెక్కల పురుగులు దాంట్లో పడి మనకి రోజుకి 8 నుండి 10 అట్లా వరుసగా 3 రోజులు మనకి పడినట్టయితే ఈ గులాబీ రంగు కాయ తొలచు రెక్కల పురుగులు వచ్చి మనకి పొలంలో గుడ్లు పెడుతున్నాయి అని చెప్పేసి మనం అప్పుడు సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. పురుగు యొక్క ఉధృతి అనేది ఇప్పుడు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మందులు పిచికారీలో కూడా ఈ వేప నూనె 1500 ppm వేప నూనె వాడాలి. ఈ 5 ml లీటర్ నీటికి వేప నూనె, ఎందుకంటే వేపకి గుడ్డుని అలాగే చిన్న పురుగును కూడా చంపే శక్తి ఉంటుంది కాబట్టి వేప నూనె. అలాగే మనకు మార్కెట్లో దొరికే థయోడికార్బ్ లార్విన్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఈ క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి, మనము ఈ మందుల్ని మార్చి మార్చి ఈ అప్పుడప్పుడు అడపాదడప వేప కషాయం కానీ వేప నూనెతో కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతి బాగా ఉన్నట్టయితే ఎమమెక్టిన్ బెంజోయేట్, అంటే మార్కెట్లో మనకి ప్రొక్లైమ్ అని చెప్తున్న దొరుకుతుంది, అది 0.5 గ్రాము లీటర్ నీటికి. అలాగే ట్రేసర్ లాంటి మందులు అది 0.3 ml లీటర్ నీటికి. అలాగే మనకి రినాక్సిపెర్ అంటే క్లోరాంత్రిన్ ప్రొలై మందును 0.3 ml లీటర్ నీటికి. రినాక్సిపెరు కాంబినేషను ప్లస్ లాంబ్డా సాలెత్రుని అనే మందును 0.5 ml లీటర్ నీటికి, అది యాంప్లిగో అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ సైపర్మెత్రిన్ అనే మందును 1 ml లీటర్ నీటికి. వీటిని మనము అప్పుడప్పుడు పిచికారి చేసుకున్నట్టయితే కూడా మనము ఈ పురుగును ఈ విధంగా సమర్థవంతంగా నివారించుకొని మనము ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే పత్తిలో మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ ఎసిఫేటు మోనో కాంబినేషన్లు అనేది రసం పిలిచే పురుగులకు మనం పిచికారి చేయకూడదు. గులాబీ పురుగు సోకిన ప్రాంతాల్లో పంట కాలాన్ని పొడిగించకుండా రైతులు జాగ్రత్త వహించాలి. పంట అవశేషాలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. పంట మార్పిడి చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించే వీలుంది. రైతులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు ఈ పురుగు నివారణకు సామూహిక చర్యలు చేపట్టడం తప్పనిసరి అని శాస్త్రవేత్త తెలియజేశారు. జనవరి మాసం చివరి వరకల్లా ఈ పత్తులు మూలను తీసేయడము, అలాగే ఎండాకాలం లోదుక్కులు చేసుకోవడము, ఇలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ రైతులు చేపట్టినట్టయితేనే మనము ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. ఈవెన్ జిన్నింగ్ మిల్లో కూడా మనము ఈ రెక్కల పురుగు సంబంధించిన ఈ బుట్టలు కూడా పెట్టి నిఘా పెట్టి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. అంతర్కృషితో పాటు ఎరువులను వెదబెట్టే సరికొత్త గొర్రును ఓ రైతే రూపొందించాడు. ఆ విశేషాలను తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం.